ఫేక్ ట్వీట్లపై రాజకీయ దుమారం చల్లారలేదు. సీఎం జగన్ సజ్జల అంబటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దేవినేని పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఉమా చెప్పేదంత సోదంటూ అంబటి కొట్టిపారేశారు. అంబటి రాంబాబు నన్ను గాని మా పార్టీ నాయకుల్ని గాని మా పార్టీ నాయకుణ్ణి గాని కించపరిచే విధంగా బెదిరించే విధంగా కుట్రపూరితంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆ కేంద్ర కార్యాలయం వైసీపీ పార్టీ ఇవాళ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో కుట్రపూరితంగా కాన్స్పిరసీగా ఇవాళ ఈ ట్వీట్ని పెట్టడం జరిగింది. అందుకనే 120B క్రిమినల్ కాన్స్పిరసీ కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మరియు అంబటి రాంబాబు ముగ్గురు వ్యక్తులు కూడా ఈ కేసులో భాగస్వాములయ్యారు. 153A కింద ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, రెండు రాజకీయ పార్టీలు కావచ్చు, రెండు కులాల మధ్య కావచ్చు, ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సెక్షన్ 153 కూడా ఏ కూడా అప్లై అవుతుంది. సిఐడి కంప్లైంట్ చేశారు, అందుకని కొద్దిగా భయంగా ఉంది. అరెస్ట్ చేస్తారేమో అని, లేకపోతే రాజీనామా చేయమంటారేమో అని ఆయన చాలా పెద్ద పెద్ద ఆశలు అడుగుతున్నాడు. తక్షణమే ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేయాలి, బర్త్రఫ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఆయనకి, సాధ్యపడని కోరికలు. దేవినేని ఉమా గారు తీసుకెళ్లి నా మీద కంప్లైంట్ ఇస్తే నేను అరెస్ట్ చేస్తారంట, నేను రాజీనామా చేయాలంట, నేను బర్త్రఫ్ చేయాలంట. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారికి. ఆయన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు కాదు, ఆయన డాక్టర్ సోది మహేశ్వరరావు గారు. సోది చెప్పినట్టు చెప్తా ఉన్నాడు, అసలు అడిగిన సానికి సమాధానం చెప్పడు. నేనేం అడిగాను అయ్యా, 2018లో నేను పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అపర భగీరథుడుగా నిలబడిపోతాడు అని చెప్పావా? దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఇవ్వలేకపోయావు అదని చెప్పడు. నెంబర్ 2, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు పూర్తి చేశావయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్పడు.